శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 19వ తేదీలో పుట్టినటువంటి వారి యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ లక్షణాలు ఏ విధంగా ఉంటుంది, మరి 19వ తేదీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా 19వ తేదీలో పుట్టినటువంటి వారు మహా గొప్ప వ్యక్తులు, మహా కళాకారుల వర్గానికి చెందిన వారు, ఒక సెలబ్రిటీ హోదా కలిగిన వారు, అసలు జీవితంలో ఎదురు లేని వ్యక్తులు 19వ నంబర్లో. ఒక ఈర్ష్యా ద్వేషాలు ఏంటంటే, నేను 19వ నంబర్లో పుట్టలేదే, మా పిల్లలు 19వ నంబర్లో పుట్టలేదే అని నాకు ఒక ఈర్ష్య లాగా ఉంటుంది. 19వ నంబర్ చక్కటి నంబర్ అండి. ఎంత చక్కటి నంబర్ అంటే, బ్రహ్మాండాన్ని బద్దలుగొట్టినటువంటి నంబర్ 19. చరిత్రలో 4 పేజీలు అంటున్నటువంటి నంబర్ 19. మీరు జీవితంలో కూడా దేనికి అసలు ఎవరిని కూడా ఒక చేయి చాచి ఒక రూపాయి పరిస్థితి కూడా వీళ్ళకు అసలు జీవితంలో జరగదు. ముఖ్యంగా 19వ నంబర్ గొప్పది, కానీ 19వ నంబర్లో పుట్టినప్పుడు దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకోకపోవడం మీకు దురదృష్టం. భారతదేశంలో, ప్రపంచంలో 19వ నంబర్లో పుట్టిన వారు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు నాకు తెలిసి. దీంట్లో ముఖ్యంగా దీనిలో చాలామంది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, ఆ 19వ నంబర్ ప్రకారము వాళ్ళ పేరు కేవలం ఒక 30% పైన మ్యాచ్ అవుతుందని వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. అందరి పేర్లు మనం పేర్లలో కూడా మనకు పర్సంటేజ్ ఉంటుంది. కొందరికి -30 ఉంటుంది, -20 ఉంటుంది, -100 ఉంటుంది, -50 ఉంటుంది, +20 ఉంటుంది, +30 ఉంటుంది, +40 ఉంటుంది, +60 ఉంటుంది, +90 ఉంటుంది, +100 ఉంటుంది. సో -లో ఉన్నవారు చాలా నిరుద్యోగులుగా మారే అవకాశాలు ఉంటాయి, చదువు మధ్యంతరంగా ఆగిపోవడం ఉంటుంది, డబ్బు నష్టపోతారు, ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటాయి, జీవితంలో ఏది అసలు వాళ్ళకు ఏది కలిసి రాదు. కొందరికి +30%, 35%లో ప్లస్లో ఉన్నటువంటి పేరు మ్యాచ్ అయినప్పుడు, అంటే మనం పెట్టుకునే విషయాలు కదా, నా తల్లిదండ్రులు ఏదో అప్పుడు ఆ కాలంలో ఏదో ఒక పేరు పెడతారు, ఆ పేరు కొంత పర్సంటేజ్ ప్లస్లో ఉంటే మనం అదృష్టవంతులు అవుతాం. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని పోషిస్తారు, హ్యాపీగా ఉంటారు, ఏదో విధంగా నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అదే +50లో 70లో పాస్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే పేరు మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటారు. మనం అనుకోకుండా మన పేరు మ్యాచ్ అవుతుంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది, డబ్బులు బాగా సంస్థలు, కాంట్రాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాగో ఎదుగుతారు, బాగా కోట్లు సంపాదించి వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. ఇలా మనకు మన పేరు బట్టి, మన విధానాన్ని బట్టి మన అదృష్టవంతులు దురదృష్టవంతులు అవుతాం. మరి 19వ నంబర్కు ఉన్నటువంటి పవర్ కూడా చాలా గొప్ప పవర్ అండి. అతి సామాన్యుని కూడా కోటీశ్వరులకు వర్గానికి తీసుకొచ్చేదే ఈ 19వ నంబర్. ఈ 19వ నంబర్లో మీరు కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి రండి, మీ జీవితం ఇంత చక్కగా మారుతుందా అని కూడా మీరే చూడవచ్చు. మనం చూసినటువంటి పద్ధతులు, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్టర్న్ జాతకాలు, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, అదేవిధంగా దీనిలో ఈ యొక్క రాశి, నక్షత్రం, లగ్నం, లగ్నాధిపతి, నక్షత్రాధిపతి, రాశికాధిపతి, హస్తరేఖలు, ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఈ యొక్క అన్నింటి ద్వారా మన పేరు మనం సరి చేసుకున్నట్టయితే జీవితంలో తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతామని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.